హాయ్ అండి. మీ పేరు? చైతన్య కుమార్. సాయి కిరణ్. ఓకే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. చాలా పళ్ళు ఉన్నాయి కానీ ఏమీ తినలేదు, ఏంటది? చాలా పళ్ళు ఉన్నాయి కానీ ఏమీ తినలేదు. చాలా పళ్ళు. చాలా ఈజీ ఆన్సర్. చాలా పళ్ళు ఉంటాయి కానీ అసలు ఏం తినలేదు. అయ్యో, కొంబ. కొంబ రైట్ ఆన్సర్. Fantastic Firangi, you're amazing. Thank you. Good. Okay, ingo question. మన వల్ల పుట్టి నీడని నీడ ఇస్తుంది కానీ చెట్టు కాదు, దాని అవసరం కోసం అమ్మేస్తాం కానీ బంగారం కాదు, ఏంటారు? మన వల్ల పుట్టి నీడనిస్తుంది కానీ చెట్టు కాదు, దాని అవసరం కోసం అమ్మేస్తాం కానీ బంగారం కాదు. అరే మాట్లాడరా, మాట్లాడరా. అరే మన కంటికి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. హలో, చెప్పండి. తెలీదు, నాకు తెలీదు అమ్మా. ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు. నీడ నాకు అర్థం కాలేదు సార్. నీడ, అదే మన వల్ల పుట్టి నీడ ఇస్తుంది కానీ చెట్టు అయితే కాదు, దాని అవసరం కోసం అమ్మేస్తాం. ఇల్లు, హౌస్. టఫ్గా ఉన్నాయి బాబు క్వశ్చన్స్. ఈజీ ఆన్సర్ ఇది కూడా. లేదు, ఐడియా లేదు. కాన్ఫిడెంట్ గా చెప్పండి ఆన్సర్. మన వల్ల పుట్టే నీడనిస్తుందా? సరే, చిన్న టాస్క్ మీకు. ఓకేనా? నేను కొన్ని రియాక్షన్స్ చెప్తాను, అవి మీ ఫేస్లో చూపించాలి. నేను చెప్తాను, అలా మీ కెమెరా సైడ్స్ చూసి ఫేస్ పెట్టాలి. ఓకేనా? ఓకేనా? బాధగా బాధ. హలో, మీరు కూడా బాధగా. హలో, బాధ కనిపించట్లా. బాధగా సాడ్. ఏదో తేడాగా ఉందంటే కోపం. మీ కోపం వస్తలే, కోపంగా చూడండి. రాదా? అసలు రాదా? ఎవరైనా వచ్చి కొట్టినా రాదా? సరే, కోపం చూపించండి. రావట్లేదా? రొమాంటిక్గా అది వచ్చేసి. సరే, చెప్తా ఆన్సర్. చెప్పనా? ఇల్లు. మనమే కడతాం కదా, మన వల్ల పుట్టి మనకు నీడ ఇస్తుంది, అవసరం కోసం అమ్మేస్తాం. ఇంకో క్వశ్చన్, మండే ముందు ఏమొస్తుంది? వచ్చిండే సైంటిస్ట్. అట్లుంటది మనతో. సరే, అబ్బాయిలు ఎక్కువగా డీసెంట్గా ఏ టైంలో నటిస్తారు? ఎవరైనా జెంట్స్ బాయ్స్. ఒక అందమైన అమ్మాయి నడుచుకొని వెళ్ళింది అనుకోండి, దాన్ని కొంచెం బిల్డప్ ఇవ్వాలన్నప్పుడు లైక్ సైలెంట్ గానే ఉంటాం ఆ టైంలో. కొంచెం గుడ్ ఇంప్రెషన్ రావడానికి. ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు డీసెంట్ గా డీసెంట్ గా ఉంటాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీల? అబ్బో కమలా సార్. మ్యారేజ్ టైంలో పెళ్లి చూపు, పెళ్లి చూపుల పెళ్లి చూపుల టైంలో కొంచెం. అంతేగా? అంతేగా? సరే, నార్మల్. మీ ఇద్దరు, మీకు తెలుగు వచ్చా? పర్ఫెక్ట్. మీకు తెలుగు పర్ఫెక్ట్ వచ్చా? సరే, మీకు ఒక 30 seconds to 40 seconds టైమ్స్. మీకు ఒక 40 seconds. ఫస్ట్, మీరు మార్నింగ్ నుంచి ఏం చేస్తారో ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా ప్యూర్ తెలుగులో చెప్పాలి. ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్ వర్డ్ వాడితే నేను కొడతాను. ఇదేం? చాలా సరే, మార్నింగ్. ఓకే, ఉదయం 6 గంటలకి నిద్ర లేస్తాను. తర్వాత బ్రష్ చేసి క్రాల కృత్యాలు. అయ్యో, పళ్ళు తోమాను. తర్వాత స్నానం పూర్తి చేసుకొని చెప్పండి చెప్పండి. అయ్యో, పలహారం ముగిస్తాను. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. తర్వాత తిన్నాను. తర్వాత పాఠశాలకి. పాఠశాల అదే, సారీ, కళాశాలకి బయలుదేరుతాను. ఎలా వచ్చావు?
నడుచుకోండి. నేను చెప్పలేను ఆ టాపిక్ అయితే, నేను వెళ్ళిపోతాను. ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే వస్తుందండి, ఇంగ్లీష్ రాకుండా ట్రై చేస్తా. ఓకే, పొద్దున్న 6 గంటలకు లేస్తాను. లేచారు? పొద్దున్న 6 గంటలకు లేచాను. మొహం కడుక్కొని చాయ్ తాగి, చాయ్ గ్లాస్ క్లాస్ ఇంగ్లీష్ దాని ఏమంటారు పాత్ర, ఓకే చిన్న పాత్రలో చాయ్ తాగి స్నానం చేసి నా తినేమంటారు మ్యామ్ బ్యాగ్. సంచి, ఓకే సంచి తీసుకొని ల్యాప్టాప్ ఉంటుంది, ల్యాప్టాప్ అసలు తెలుగు ఎక్కడ పోయింది, తెలుగు ఎక్కడ పోయింది రండి, ఆన్సర్ చెప్తాను. మీకు ఏమైనా క్వశ్చన్ అడిగా నన్ను మండే ముందు ఏమొచ్చింది చెప్పారు కదా, అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, హాయ్. పేరు సుమంత్. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. చాలా పళ్ళు ఉన్నాయి కానీ ఏమీ తినలేదు, ఏంటది? రైట్ ఆన్సర్. ఓకే, మన వల్ల పుట్టి నీడ నీడనిస్తుంది కానీ చెట్టు కాదు, దాని అవసరం కోసం అమ్మేస్తాం కానీ బంగారం కాదు, ఏంటారు? గొడుగు. అవసరం కోసం అమ్మేస్తామా? జుట్టు మన వల్ల పుట్టి మనకు నీడ కూడా ఇస్తుందా? లేదు. మన వల్ల పుట్టి నీడనిస్తుంది, మనకు నీడనిస్తుంది, దాన్ని మనం అవసరం కోసం అమ్మేస్తాం. యువర్ థింకింగ్ మనం ఇప్పుడు కూడా చూడొచ్చు, దాన్ని ఇప్పుడు కూడా చూడొచ్చా? అవసరం కోసం ఏమా, ఎప్పుడైనా చూడొచ్చు, ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. మనకి నీడనిచ్చేది ఏముంది చెప్పు. చెట్టు, చెట్టు ఒక్కటే, ఇంకేమి ఉండదా? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఇంకేముండదు అక్క, ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇంకా ఏముండవు అక్క, నా తెలుసు. ఆన్సర్ ఉంది, మంచి ఆన్సర్ ఉంది నీకోసం. సరే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో పవన్ స్టార్. పవన్ కళ్యాణ్ గురించి ఒక సరే డైలాగ్ చెప్పండి. అంటే అది రే రామ్ డైలాగ్, నాకు కొంచెం తిక్కు ఉండదు, దానికి ఒక లెక్క ఉండదు. అవునరా, నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. ఇంకా డిఫరెంట్గా ఎవరు చెప్పండి. ఎవరు చెప్పిందంటే ఏముంటుంది అక్క, ప్రిపేర్ అవ్వాలా? ప్రిపేర్ అవ్వాలి. కానీ ఆయన చెప్పడం కష్టం, ఆయన చెప్పకూడదు. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సాంగ్ కూడా రావు, అసలు ఏమీ రావు. సరే, యానిమల్స్ నేమ్స్ చెప్తాను, వాటి సౌండ్ ఎలా చేస్తారో చెప్పండి. నక్క. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? బల్లి. కోడిపుంజి. కుక్కరుకు. ఇంపేలే. కుక్కరుకు.
ఆన్సర్ చెప్పనా? ఇల్లు ఆన్సర్. మన వల్ల పుట్టి నీడనిస్తుంది, దాని అవసరం కోసం అమ్మేస్తాం. నేనైతే అమ్మినా. జనరల్ గా ఉండేది అదే కదా.